తీరుపై అసహనం వ్యక్తం చేసిన ఎంపీ కొమటిరెడ్డి వెంకటరెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండల పరిషత్లో జరిగినటువంటి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో హాజరైన భువనగిరి ఎంపీ కొమటిరెడ్డి వెంకటరెడ్డి విపక్షాలు ప్రశ్నిస్తారన్న భయంతో బందోబస్తును ఏర్పాటు చేసుకున్న ఎంపీపీ అది చూసి కంగుతిన్న ఎంపీ కొమటిరెడ్డి వెంకటరెడ్డి తదనంతరం మండల పరిషత్ సమావేశంలో పాల్గొని వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి వారి పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు। ఇందులో రెవెన్యూ శాఖ నీటిపారుదల శాఖ పంచాయతీరాజ్ శాఖ పనితీరుపై అధికారులను అడిగి తెలుసుకొని అసహనం వ్యక్తం చేశారు। ప్రజలకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను అవగాహన కార్యక్రమాలను కల్పించాలని అధికారులకు తెలియజేశారు। అధికారులు ప్రజలతో సత్సంబంధాలు కల్పకొని ప్రజలతో మమేకమై జవాబుదారితనంగా ఉండాలని ఈ సందర్భంగా అధికారులకు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ఎంపీటీసీలు సర్పంచ్లు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు। సెంట్రల్ గవర్నమెంట్ సిఆర్ఎం రోడ్ ఇప్పే చెప్పిన నాలుగైదు ఊర్లకు బ్రహ్మాండంగా ఆ రోడ్డు చూడు ఒక సంవత్సరం తర్వాత ఈయన డీగారు ఉన్నటువంటి సిఆర్ఎం 18 కోట్లు నేషనల్ హైవే లాగా పెట్టిన సంఘం చిన్నకొండూరు పెద్దకొండూరు మధ్యన డ్రైనేజ్ సెంట్రల్ డివైడర్స్ నేషనల్ హైవే పరిధిలో మనం ఎందుకు తీసుకురావాలి? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడే తీసుకోవాలి, ప్రభుత్వం అందుతురాదు। బహుశా ఇప్పుడు కూడా కొత్త ప్రభుత్వం తీసుకుంటున్న ఇచ్చినప్పుడు ఎమ్మెల్యే గారి ద్వారా మీరు రోడ్ పెట్టిస్తారు। బాధ్యతగా రోడ్లు కూడా వాళ్ళే ఇవ్వాలి, క్యాష్ బార్ అగ్రిమెంట్ ఒక్కోటి సీజన్ కూడా వేయలేదు, అది బిల్లు మాత్రం 90% ఇచ్చింది। ఇవన్నీ నడుస్తున్నాయి, చర్చ నడుస్తుంది, ఎంక్వైరీ నడుస్తుంది అని మనం వారం తర్వాత బిల్లు పెట్టుకుందాం। మనం ఈ రోడ్ మీరు ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉన్నాయో ఆ జేకే సార్ గారు రెడ్డిబాయ్ గారు చెప్పే కానీ ఆ టౌన్ వాటర్ మొత్తం పాత ట్యాంక్ దాని మినిమం పొరపాటు మన వచ్చిన ఫిల్టర్ వాటర్ ఎక్కలేదు।